హలో అండి, అందరికీ నమస్కారం. నేను అనుష. ఈరోజు ఇంటర్వ్యూలో మనతో పాటు ఒక వర్సటైల్ యాక్టర్ ఉన్నారు. ఆయన సినిమాలలో చేశారు, సీరియల్స్లో చేశారు, చేస్తూ ఉన్నారు. అండ్ అలానే ఇంకొక మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే డబ్బింగ్. ఈయన 4000కు పైగా సినిమాలకి ఇప్పటి వరకు డబ్బింగ్ కూడా చెప్పడం జరిగింది. ఆయనే కొసరాజు ఆదిత్య గారు. ఈరోజు ఇంటర్వ్యూలో మనతో పాటు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం ఆదిత్య గారు. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారండి? చాలా బాగున్నానమ్మా. సో ప్రజెంట్ ఏం చేస్తున్నారండి ప్రాజెక్ట్స్? సీరియల్స్ చేస్తున్నాను, 4 సీరియల్స్ రన్నింగ్లో ఉన్నాయి. ఫస్ట్ దేవత, నెక్స్ట్ హిట్లర్ గారి పెళ్ళం, రామచక్కని సీత, ఇంటికి దీపం ఇల్లాలు, ఈ 4 జరుగుతున్నాయి. కొత్తవి కూడా ఇంకో 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మామూలుగా ఒక సీరియల్ ఒప్పుకుంటేనే చాలా బ్లాక్గా ఉంటాయి డేట్స్, ఇవన్నీ ఒకేసారి. అగ్రిమెంట్స్ కూడా ఉన్నాయమ్మా, అది మెయిన్ ప్రాబ్లం ఏంటంటే. ఇప్పుడంతా లేటెస్ట్ వెర్షన్ ఏంటంటే అగ్రిమెంట్స్, ఛానల్ నుంచి కానీ ప్రొడ్యూసర్ నుంచి కానీ అగ్రిమెంట్స్ ఉంటే అది చాలా ప్రెషరే మాకు. వాళ్ళు రిక్వెస్ట్ చేసుకొని, వాళ్ళతో మాట్లాడుకొని, వాళ్ళని డేట్లు అడ్జస్ట్ చేయమని వాళ్ళు రిక్వెస్ట్ చేసుకొని చేస్తున్నారు. వాళ్ళు మన ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు, చాలా బాగా చూసుకుంటున్నారు వాళ్ళు. ఓకే. సో దేవత సీరియల్ చాలామంది లేడీస్ ఫ్యాన్స్ ఎక్కువ ఏమో ఆ సీరియల్కి. దేవుడమ్మ సీరియల్ అంటారు దాన్ని, దేవత సీరియల్ అంటారు. దేవుడమ్మ సీరియల్ షీ వైఫ్ క్యారెక్టర్. ఆవిడ వచ్చి కేరళైట్. ఆవిడకి అసలు తెలుగు రాదు, ఓన్లీ తమిళ్. తమిళ్ అర్థమవుతుంది బాగా, హిందీ చాలా బాగా మాట్లాడతారు. అక్కడ వాళ్ళ కమ్యూనిటీలో ఆ లాంగ్వేజ్ కొంచెం ఫ్రీక్వెంట్గా మాట్లాడుతూ ఉంటారు అన్నమాట. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుగు వచ్చేది కాదు ఆవిడకి. వస్తే ఆదిత్య సార్ ఇదోడ మీనింగ్ ఎందు ఎవడే అని అడిగేది. అడిగితే నేను చెప్పేవాడు అనమాట, అమ్మా ఇదమ్మా మీనింగ్ అంటే ఇంత మాదిరి సొల్నమ్మా, అదిమ్మా ఇదిమ్మా అంటే చెప్తే సరే దీన్ని ఎలా చెప్పాలి ప్రొనౌన్సియేషన్తో సహా ఆవిడకి చెప్పేవాడు. చాలా చాలా షీస్ వెరీ గుడ్ యాక్ట్రెస్ అమ్మా. ఎందుకంటే మనం లాంగ్వేజ్ మెయిన్ ప్రాబ్లం కాదు, ఇన్నర్గా ఒక ఆర్టిస్ట్ ఉంటారు. ఆ ఆర్టిస్టు బయటికి మనం ఎక్స్ప్రెస్ చేయటం కానీ, దాన్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి అంటే సీన్ ఎలా మనం అడాప్ట్ చేసుకొని మన డైలాగ్ ఎలా వర్షన్ కరెక్ట్గా చెప్పగలగాలి, అన్నీ అమ్మో చాలా తెలుగు ఆవిడ. అండ్ అలానే సుహాసిని గారు, అర్జున్ గారు హీరో హీరోయిన్, సో వాళ్ళతోటి వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఒకసారి చెప్పండి. సుహాసిని నా బంగారు తల్లి, ఇంకో జన్మ అంటూ ఉంటే నా కూతురుతో పాటు ఇంకో కూతురుగా తను పుట్టాలని కోరుకుంటాను. అంత మంచి అమ్మాయి, షీస్ టూ గుడ్. రాగానే ఇలా పరిగెత్తుకొచ్చి నా పొట్టలో దూరి పెద్ద మామ అంట దూరుతుంది. నేను మామ అంతే, మా మామయ్య, మా మామయ్య అంతే. వాళ్ళ మదర్ కూడా నన్ను అన్నయ్య అన్నయ్య అని చాలా, నాకు ఫ్యామిలీ అమ్మ వాళ్ళు, దేవుడిచ్చిన ఫ్యామిలీ అంతే. షీస్ టూ గుడ్, చాలా మంచి అమ్మాయి, చాలా మంచి అమ్మాయి, వండర్ఫుల్ యాక్ట్రెస్. నేను తన దగ్గర నేర్చుకున్న విషయం ఏంటంటే, ఒక సీన్ అవుతుంది, అయిన తర్వాత ఆ డైలాగ్ ఎండ్ ఒక బిట్ ఉంటుంది, ఎండ్ క్యూ అంటారు దాన్ని, అది ఎండ్ గుర్తు పెట్టుకుంటుంది తను, రెడీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఏదన్నా అది కాదండి అని ఆగిపోయాం అనుకోండి, అది కాదండి అది కాదండి అని రెడీగా ఉంటుందన్నమాట. మనం ఏ జనరల్ క్యాజువల్గా ఉంటాం, అది కాదండి అని తర్వాత దాని నెక్స్ట్ దానికి వెళ్తాం. కానీ తన దగ్గర నేను నేర్చుకున్నానమ్మా, అది నాకు ఇంత ఏజ్ ఉన్నా ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నా నెక్స్ట్ కంటిన్యూటీ ఏంటి అనేది ఆ అమ్మాయి దగ్గర నేర్చుకున్నాను నేను. ఆ విషయంలో నా గురువు ఆ అమ్మాయి. బాగా చిలిపి చిలిపిగా ఉంటారా సెట్ అంతా కూడా? బాగా బాగా అల్లరి అల్లరిగా, చిల్లర మామూలుగా కాదు, పిచ్చి పిచ్చి అల్లరి చేస్తూ ఉంటారు. నటకుమారి గారు తెలుసుగా మీకు, ఆవిడ ఒక్క ఆవిడ చాలు మాకు, అబ్బా ఆవిడ ఒక్కవిడ చాలు. ఆవిడ వచ్చిన దగ్గర నుంచి నువ్వు ఉండబట్టి, నువ్వు ఇలా చెయ్యబట్టి అంట ఉంటుంది, నవ్వుతూనే ఉంటుంది. అల్లుండేమో నువ్వు ఉండబట్టి, నాకు ఇద్దరు కూతుళ్ళు ఉండబట్టి, వాళ్ళు నువ్వు వాళ్ళకి లైన్ వేయబట్టి, నేను నీకోసం నేను నీకు లైన్ వేయబట్టి, ఇలా అసలు చాలా సరదాగా ఉంటుంది మేము, చాలా సరదాగా ఉంటుంది. నటకుమారి గారు మాకు బాగా మంచి సరదా అయిన మనిషి. దేవుడమ్మ గారు కూడా చాలా కూల్ అండ్ చాలా బాగా వెళ్తుంది. అర్జున్ బాబు కూడా వెరీ నైస్ జెంటిల్మ్యాన్, ఎక్కువ మాట్లాడు, సిన్సియర్గా ఉంటాడు, ఉండి ఉండి ఒక జోక్ వేస్తాడు, కత్తిలాగా దిగుతుంది అనమాట, బావులు కదా రవి నవ్వి చావాల్సిందే. అలాగే సత్య క్యారెక్టర్ కానీ, భాగ్యమ్మ కానీ, అందరూ అమ్మా, అందరూ మా అంతా ఒక ఫ్యామిలీ మాది. నేను అలా అలా ఉంటాను కాబట్టి అందరూ నాకు ఫ్యామిలీ లాగా అనిపిస్తారు. ఎవ్రీవేర్ మా జే సార్, జయకుమార్ గారు డైరెక్టర్, అవునా సార్ చేయండి సార్, రెడీ సార్, రెడీ సార్ టేక్ సార్, సార్ రెడీ సార్, కడదోళ్ళ నుంచి ఇలా చూస్తూ ఉంటారు, రెడీ సార్ చేయండి సార్, సార్ బాగా చేయండి సార్ అంటే ఇంకా బాగా చేయను సార్ అంటే ఇప్పుడు చేసింది మీరు బాగా చేశారనుకుంటున్నారా
అంటే వెంటనే అంటాడు ఆయన. ఇప్పుడు చేసి మీరు బాగా చేశాను అనుకుంటున్నారా? కాదు సార్, బాగా చేయండి. 10% చేశారు, 100% కావాలి. అస్సలు కాంప్రమైజ్ కాదు. దేవత అంత సక్సెస్ఫుల్గా నడవటానికి కేవలం ఆయన జయకుమార్ గారే. అసలు ఒప్పుకోరా, చాలా పర్ఫెక్ట్ ఉంటాడు అనమాట. అదొకటి. సీరియల్ మా గుత్తా వెంకటేశ్వర గారు ప్రొడ్యూసర్ గారు, ఆయన కార్తీక దీపం, ఇది దేవత అండ్ సావిత్రి గారి అబ్బాయి, సావిత్రమ్మ గారి అబ్బాయి. ఈ మూడు సీరియల్స్ సక్సెస్ఫుల్గా నడుస్తున్న సీరియల్స్ మూడు కూడా వస్తారు. ఎవ్రీ లొకేషన్కి వస్తారు. అందరినీ సార్ ఆదిత్య గారు బాగుందా, ఇబ్బంది ఏం లేదు కదా అని అడుగుతారు. అందరినీ అడుగుతారు, వెళ్తారు. ఇట్స్ నైస్ జెంటిల్మెన్. మాకు నాకు ఒక మంచి క్యారెక్టర్ అమ్మా ఇందులో, చాలా మంచి వేషం అన్నమాట. చాలా రోజుల తర్వాత సో దేవత అనగానే మనకి శోభన్ బాబు గారి మూవీ వెంటనే గుర్తొస్తుంది. కొంచెం అటు ఇటుగా కాన్సెప్ట్ అలా ఇద్దరు అలాగే వెళ్తుంది. ఇద్దరు భార్యలు ఉంటారు నాకు. మొన్న మధ్యన ఎవరు అడిగారమ్మా నాకు, ఏ ఇద్దరు భార్యలు సీరియల్లో పర్లేదు కదండి, బయట ఉంటే ఏంటి పరిస్థితి అని అడిగారు నన్ను. బయట ఉంటే వాడి జీవితం అంత దుర్భరమైన జీవితంకి ఏది ఉండదు, ఉండదు. ఎందుకంటే వీడేదో ఫస్ట్ వైఫ్ని కాదనుకుని చెప్పి సెకండ్ వైఫ్కి వెళ్తాడు. అక్కడ పిల్లలు పుడతారు, ఇక్కడ పిల్లలు పుడతారు. ఆ పిల్లల మధ్యలో నలిగిపోతాడు వాడు. ఎప్పటికీ అంతే అది. ఆస్తుల దగ్గర తగాదాలు వస్తాయి. అన్ని రకాలుగాను వాడు మనశ్శాంతి అనేది ఉండదు. సో ఎప్పుడు కూడా శ్రీరాముడిలాగా ఒక వైఫే కష్టమైన నష్టమైన ఆవిడ లంకిణి అయినా శంకిణి అయినా సరే వీడు కంపల్సరీ భరించి తీరాలి. భరించాలి. వైఫ్ ఆల్వేస్ వైఫ్. ఏదైనా మన హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్ళి అనేది ఒక్కసారి జరుగుతుంది. అండ్ అలానే హిట్లర్ గారి పిల్లం మిరుపం గారు అల్లుడు, అల్లుడు మీ తల్లుడు ఆ సీరియల్లో. సో నిరుపం గారు అనగానే ఖచ్చితంగా డాక్టర్ బాబు అని ఇంకా టక్కున గుర్తొచ్చేస్తుంది అందరికి. కార్తీక దీపం కానీ తర్వాత హిట్లర్ గారు పెళ్ళం కానీ ఇట్స్ వెరీ 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 సక్సెస్ఫుల్ హీరో అమ్మా. ఇండస్ట్రీలో ఇవాళ నెంబర్ వన్ ప్లేస్లో తను ఉన్నారు. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ నాన్నగారు ఓంకార్ గారి దగ్గర నుంచి నాకు బాగా పరిచయం. నాకు చెన్నై నుంచి ఓంకార్ గారి నుంచి అప్పుడు కొంచెం చిన్నగానే ఉండేవాడు తను నిరుపం గారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మెల్లమెల్లగా దగ్గరయ్యాం, బాగా దగ్గరయ్యాం. చాలా మంచి ఫ్రెండ్లీ నేచర్, సరదాగా ఉంటాడు, నవ్వుతూ ఉంటాడు. జోక్స్ బాగా కనిపించకుండా జోక్లు వేస్తారు బాగా. చాలా అయ్యో చాలా కనిపించకుండా జోక్స్ వేస్తారు. ఏంటి ఎలాంటి జోక్స్ వేస్తూ ఉంటారు? ఏది చిలిపిగా, మామూలు చిలిపి కాదు జోక్స్ వేస్తారు. నెక్స్ట్ ఏంటంటే చాలా షార్ప్ ఉంటారు, వెరీ షార్ప్ ఉంటారు. ఎవరిని ఇబ్బంది పెట్టరు, బాధ పెట్టరు. తన వర్క్ ఏదో తను వర్క్ అయిపోయిన తర్వాత కూర్చుంటారు. షార్ట్లో ఉన్నంతసేపు అందరితో సరదాగా ఉంటారు. తన పని ఇంకో మెయిన్ రెస్పాన్సిబిలిటీ అంటే ప్రొడ్యూసర్ కూడా కదా. అది ఉండటం వల్ల కొంచెం చిన్న సీరియస్నెస్ ఉంటుంది అంతే. షార్ట్లోకి వస్తే మనం మామూలుగా ఉంటాం. ఒక సీరియల్ ఆర్టిస్ట్గా మీకేమనిపిస్తూ ఉంటుంది కార్తీక దీపం సీరియల్కు ఉన్న క్రేజ్ విషయంలో? అసలు బయట ఎక్కడ చూసినా దానికి సంబంధించి మీమ్స్ కావచ్చు, ఇది ఆ అభిమానం పిచ్చ పీక్స్లో ఉంటుంది. పిచ్చ పీక్స్ మామూలుగా కాదు. మెయిన్ ఏంటంటే కార్తీక దీపం 17-18 రేటింగ్ అనేది టాప్ రేటింగ్. ఇప్పుడున్న సీరియల్స్ అన్నీ కూడా 10, 11, 7, 13 వెళ్తే 13 అంటే ఇంకా వాళ్ళు చాలా టాప్ రేటింగ్ ఉంటుంది. ఇది 17 నాన్ స్టాప్ 1 ఇయర్ నుంచి 17-18 ఎక్కడ తగ్గకుండా అలా వెళ్తుంది. అది నిజంగా చాలా గ్రేట్ అయిన విషయం. అది ఆర్టిస్ట్ కావచ్చు, కథ కావచ్చు, ప్రొడ్యూసర్ గారి గొప్పతనం కావచ్చు, ఏదన్నా ఒక డైరెక్టర్ గొప్పతనం కావచ్చు, ఎంటైర్ క్రూ గొప్పతనం కావచ్చు, ఎక్కడ మిస్ అవ్వట్లేదు. వాళ్ళు చాలా బాగా, చాలా బాగా అలా వెళ్తుంది. అలాగే ఉండాలి. గుత్తా వెంకటేశ్వర గారు ఇంకా 10 సీరియల్స్ తీయాలి, చాలామంది కండం పెట్టాలి, ఒక దేవుణ్ణిలాగా ఉండాలి అంతే. నేను ఎప్పుడు ఆయన చాలా మెచ్చుకుంటాను. ఎందుకంటే చాలా సింపుల్ మ్యాన్, ఈజ్ వెరీ సింపుల్ మ్యాన్. వస్తారు, అందరినీ అడుగుతారు, బాగుందా, మంచిగా ఉందా, బాగా జరుగుతుందా అంటారు. తను నెక్స్ట్ సీరియల్కి వెళ్ళిపోతారు. ఒకరోజులో 3 సీరియల్స్ తిరుగుతారు ఆయన, ఛానల్కి వెళ్తారు. ఈ హిట్లర్ గారి పిల్లం సీరియల్ సెట్స్లో కూడా ఏమన్నా ఈ కార్తీక దీపం సీరియల్ గురించి ప్రస్తావన వస్తూ ఉంటుందా మిగతా ఆర్టిస్ట్? వస్తుందమ్మా, వస్తుంది తప్పకుండా. ఎందుకంటే నిరుపం గారు దాంట్లో కూడా చేస్తున్నారు కాబట్టి ప్రీవియస్ ఎపిసోడ్స్ చూసిన వాళ్ళంతా కూడా మేము టాపిక్ మాట్లాడుతూనే ఉంటాం. ఇందులో ఈ సీన్లు బాగా చేశారండి, ఈ సీన్లు బాగా చేశారండి. నాకు దీంట్లో క్యారెక్టర్ ఏదంటే రొయ్యల్ రాజు క్యారెక్టర్. మొన్న నా వైఫ్ వీడు లత గారు చేస్తున్నారు, మాధవీలత గారు. ఆవిడ ఏ రొయ్య అని పిలుస్తుంది నన్ను, ఏ నన్ను బయట కూడా
ప్లీజ్ అండి రొయ్య అని పిలవకండి అని అని అనిపిస్తుంది, మిమ్మల్ని పీత అని పిలవాల్సి వస్తుందని చెప్తారు. ఇలా చిన్న చిన్నగా దెబ్బలాడుకుంటూ ఉంటాం రొయ్యల రాజు. అందులో భాష ఎలా ఉందంటే ఫస్ట్ స్టార్టింగ్లో భీమవరం సైడ్ లాంగ్వేజ్ అనమాట. సార్ ఒక డిఫరెంట్గా లాంగ్వేజ్ అని పెట్టుకోమంటే నేను పెట్టుకున్నాను. ఏదంటే ఏ మాట్లాడుతున్నావు నువ్వు, అంతేనా ఏం మాట్లాడుతున్నావు, అర్థం కావట్లేదు ఏంటి నీకు, అలాగేటి అని మాట్లాడతారు కదా. అలా అలాగ మాట్లాడుతూ వచ్చాను. తర్వాత అది కొంచెం డామినేటింగ్ అయిపోతుంది క్యారెక్టర్లు, ఆ మాట తీరు అది సపరేట్ కనపడుతూ ఉంటాయి. అందుకని ప్రొడ్యూసర్ గారు వచ్చి సార్ కొంచెం అది స్లాంగ్ మరీ ఎక్కువైంది కొంచెం తగ్గించండి. ఓకే సార్, మనదే ఉందమ్మా, ఎలాగో డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఏం చెప్తే అది చేయాలి కదా. దాన్ని కొంచెం తగ్గించుకొని కంటిన్యూ అవుతూ ఉంది. కొంచెం కామెడీ క్యారెక్టర్ మతి మరుపు ఈ క్యారెక్టర్కి అది. అండ్ అలానే మీకు బాగా కొట్టిన పిండైన డబ్బింగ్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఏంటండి 4000 సినిమాల గొంతేనా ఇంకేమన్నానా? గొంతే మా వోకల్స్ అన్ని ఇలా ఓపెన్ అయిపోయి ఉంటాయి. ఎవరైనా ఒక వ్యక్తి ఒక 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ ఎవరైనా దూరంగా వెళ్తున్నాడు అనుకోండి, ఇక్కడ కొండ మీద ఉన్నాం దూరంగా వెళ్తున్నాం అనుకోండి, వాడిని పిలవాలంటే వాళ్ళు అని పెద్దగా అరిసేది వస్తే అది వెళ్ళదు. నేను ఒక్కసారి అక్కడి నుంచి అంటాను అంతే, సప్పని తిరిగి చూస్తాడు వెనక్కి. వాళ్ళు అంత అరిసినా చూడరు వాళ్ళకి ఒక దీనికి, ఎందుకంటే వోకల్స్ అన్ని మాకు ఫైట్స్ చెప్పి ఓపెన్ అయిపోయింది. 1 or 2 డేస్ మాకు ఎయిరే వస్తుంది నోట్లోంచి, గొంతులోంచి ఎయిర్. అంటే ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాను కదా, హాయ్ హలో హాయ్ అన్నాడు నల్ల. ఆ ఫైట్స్ అయిపోగానే హాయ్ హైరా ఎడొస్తాం ఇంత అయిపోతుంది. అంటే అంత ఎఫెక్ట్ పడుతుంది గొంతు మీద, చాలా కష్టం ఫైట్స్ అనేవి, చాలా కష్టం డబ్బింగ్లో. బ్లడ్ కూడా వస్తూ ఉంటుంది కదా, బ్లడ్ వస్తుంది. ఒక 6 ఫైట్స్ ఒక సినిమాలో ఉన్నాయంటే 6 ఫైట్స్ అయిపోయిన తర్వాత, ఆ ఫైట్స్ అయిపోయిన తర్వాత అయ్యే వెళ్ళి వస్తారా రేపు కలుగుతాం పలానా డబ్బింగ్ ఉంది కదా, ఇలా ఉంటుంది మా వాయిస్. అని తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం దగ్గులాగా వచ్చి తూను వస్తే బ్లడ్ పడుతుంది అట్లొచ్చి. అంటే ఎంత ఫేస్ చేస్తామంటే, కానీ 1 అవర్లో అయిపోతుంది ఆ ఫైట్స్. 6 ఫైట్స్ కూడా 1 అవర్ 2 అవర్స్లో అయిపోతాయి. ఆ 2 అవర్స్లో మేము పెట్టే ఎఫర్ట్ టోటల్గా ఒక 1 వీక్ సరిపడా వాయిస్ ఎనర్జీ యూజ్ చేయాల్సి వస్తుంది దాంట్లో, అంత కష్టం. ఫస్ట్ టైం మీకు బ్లడ్ పడినప్పుడు భయం వేసిందండి? భయమే కదా, ఏ బ్లడ్ పడితే వాపు ఏదైపోయింది అనుకుంటాను. వెళ్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపిస్తే ఏం అవసరం లేదని భయపడాల్సింది ఏం లేదు. మీ నరాలు ఉంటాయి కదా, సన్నటి నరాలు ఉంటాయి, అవి ఏమవుతాయి అంటే బరస్ట్ అయిపోతాయి. అయిపోయినప్పుడు బ్లడ్ అవుతుంది, బ్లడ్ వస్తుంది అనమాట. ఎరిథ్రోమైసిన్ అండ్ కాంబిఫ్లామ్ ఒక ఏదైనా బికోసిల్స్ లాంటిది వేసుకుంటే ఎరిథ్రోమైసిన్ 500 mg వెంటనే క్యూర్ చేస్తుంది. అది చేస్తుంది. దాని తర్వాత ఒక 1 or 2 డేస్ అట్లా వేరే ఫైట్స్ వచ్చేదాకా రెస్ట్ ఉంటుంది కాబట్టి. అట్లా ఒక శ్రీహరి గారి సినిమాల్లో అయితే చాలా ఉండే, అదంతా ఏంటి లైవ్ ఫైట్స్ అనమాట. అంటే ఇప్పుడులాగా రోప్స్ లాగితే ఓ గాలి రౌండ్ వేసి పట్టాలి, అది ఏమి లేదు. అప్పుడంతా కొడితే అట్లా పట్టం ఆయన వేసుకొని ఇట్లా తిప్పి కింద వేసి నేల తీసుకొట్టడం అవన్నీ రియల్. ఆయన జిమ్నాస్టిక్స్ అవి బాగోవచ్చు కాబట్టి ఆయన చేసే ఫైట్స్కి రియల్గా ఒకే ఫ్లోలో వెళ్తూ ఉంటుంది. అది ఎక్కడ ఆపడానికి కూడా మాకు అవకాశం ఉండేది. ఇప్పుడు వచ్చే ఏంటంటే రోప్స్ వచ్చినాయి, హీరో వెళ్తూ ఉంటాడు, పట్టుకొని నేలకి వేసి కొడితే ఆడు గాల్లో రౌండ్ వేసి తిరిగి కింద పడి మళ్ళీ బంప్ అయ్యి మళ్ళీ రౌండ్ వేసి కింద పడుతుంది. అంత టైం ఉంటుంది, మాకు అవకాశం ఉంది. ఇప్పుడు ఆ స్టైల్ లేదు, వెనక ఎట్లా అలా సాగదీసి ఇంత బార్ చెప్పేది లేదు. ఇప్పుడంతా కూడా సింపుల్గా తగిలింది, గాల్లో రౌండ్ వేసింది, మళ్ళీ నేలకు తగిలింది, మళ్ళీ నేల పడి అంతే, అవే చెప్పమంటున్నారు. ఈ రెండింటికి వేరియేషన్ ఒకసారి చెప్పి చూపిస్తారా? చెప్పి చూపించమంటారా? అప్పుడు ఉంది శ్రీహరి గారి సినిమా, వాడు వస్తాడు అనేది అంత కావాలి. ఇప్పుడు వచ్చే సినిమాలు అట్లా కాదు, అప్రోచ్ అంతే అయిపోయి అంతంత వేరియేషన్ ఉంటుంది. సో మీకు ఏది సుఖంగా ఉంది రెండిట్లో? ఆబ్వియస్లీ అలానే లేదు, ఏదైనా సుఖమైనది మాకు అలవాటు పడిపోయాం కాబట్టి మాకు ఇబ్బంది ఏం లేదు. కాబట్టి ఇదైతే కొంచెం ఎస్కేపిజం అంటారు చూస్తారు, అది ఫైట్స్లో మాకు కొంచెం వెసులుబాటు. కానీ ఒక్కొక్క డైరెక్టరు ఒక్కొక్క డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వ్యూస్ ఎలా ఉంటాయంటే, సార్ ఇంకొకసారి చేద్దాం సార్,
సార్ చెప్పాం కదా సార్ బాగానే ఉంది కదా అంటే, లేదు సార్ మీరు ఇంకొకసారి చేద్దాం. ఓకే రెడీ, యుద్ధానికి వెళ్ళే వీరులు మేము, ఎక్కడైనా రెడీ, ఎనీ టైం ఎనీ సెంటర్ అన్నట్టుగా ఉంటాం మేము అందరం కూడా. మొత్తం ఇప్పుడు ఏపీలో టోటల్గా ఒక 6-7 కరెక్ట్గా చెప్పగలిగే వాళ్ళం ఉన్నాం. అప్పటి నుంచి చెప్తున్న వాళ్ళు నాతో పాటు 3 ఉన్నారు, మిగతా వాళ్ళంతా కొత్త వాళ్ళని ఏదో మెల్లగా, ఎవరు రావట్లేదమ్మా ఫైట్స్ అంటే భయపడిపోతారు, ఫైట్స్ చెప్పండి అంటే చాలు భయపడిపోతారు. ఎందుకనంటే ఒక్కోసారి అన్నింటిలో కష్టమే తెలుసా, పరిగెడుతూ ఉంటారు పోలీసులు లేదా త్రౌడీలు ఎవరు పరిగెడతారు, దానికి పరిగెడుతున్నాను, తల దిమ్మిక్కిపోద్ది, దిమ్మిక్కిపోయి అయిపోయిన తర్వాత చూస్తే కళ్ళు బయర్లు కంపిపోయి ఉంటాయి, మాకు ఎక్కడున్నాం కూడా అర్థం కాదు. అది కష్టం, అది అది కష్టం కాదు, అది కష్టం. గ్యాస్పింగ్ ఉంటుంది కదా, అది ఏంటంటే గాలి పీల్చి ఇవ్వటం ఇవ్వగలగటానికి బ్రెయిన్కి సప్లై చేయలేదు, అంత ఆక్సిజన్ని ఫాస్ట్గా సప్లై చేయలేదు, సో తల దిమ్మెక్కిపోతుంది అన్నమాట. ఇంకా ఇలాంటి డిఫరెంట్ టెక్నిక్స్ ఉన్నాయంటే, ఇంకా డబ్బింగ్స్ డిఫరెంట్ స్టైల్స్ మీన్స్ అదేనమ్మా. ఇప్పుడు ఫైట్స్లో చెప్పేది రాగా చెప్పేది ఆ ఫైట్స్ ఉన్నాయి, తర్వాత మీకు ఈ బుల్లెట్స్ పేల్చినప్పుడు కానీ అటు ఎక్కువ లెంగ్త్ ఇవ్వకూడదు, అలాగే మెడ మీద తగిలినప్పుడు, తర్వాత వెనక నుంచి తన్నినప్పుడు, అట్లాంటివన్నీ ఒక చిన్న చిన్న టెక్నిక్స్ వాడతాం. బుల్లెట్ తగిలింది అనుకోండి అమ్మా, ఎవరిని వచ్చారు కాల్చాడు, ఇక్కడ తగులుతుంది కదా, చూస్తాడు అంతే అయిపోయాడు, అది అందుకే అండవు, అంత లేదు, అంత ఉండదు అసలు సమస్య, తగిలింది అంతే చచ్చిపోతాడు. అలాగే మీకు పొట్టలో గుద్దారు అనుకోండి, వచ్చి తగిలింది, దెబ్బ తగిలింది, అంతే అది ఫినిష్ అండ్ అంతే. అలాగే మెడ మీద కొట్టారు అనుకోండి, ఏం వస్తాడు కదా మామూలుగా, అంతే ఇది ఒక డిఫరెంట్. అలాగమ్మా దేనికది, ఇంకా మీరు ప్రిపేర్ అయిపోయి ఉంటారు, ఇంకా మీరు బొమ్మ, ఆ బొమ్మతో పాటు మేము మా కళ్ళు, మా బ్రెయిన్, ఎలక్ట్రానిక్ బ్రెయిన్, ఎలక్ట్రానిక్ ఐస్, ఎలక్ట్రానిక్ స్పీడ్, ఎలక్ట్రానిక్ స్పీడ్, ఆ స్పీడ్ ఉంటేనే మేము దాన్ని అందుకోగలం, లేకపోతే ఎప్పటికీ అందుకోగలం. అమేజింగ్ అండి నిజంగా. మాకు ఒక ఇన్ఛార్జ్ ఉన్నారు, ఒక శ్రీధరమూర్తి గారిని ఇప్పుడు లేడు పాపం, ఆయన మహానుభావుడు, అయితే ఆయన ఇలా కూర్చొని మేము చెప్తుంటే చూసి, అన్నా నేను చెప్తాను అన్నా, నువ్వు చెప్పలేవు కూర్చోవయ్యా, లేదన్నా నేను చెప్తానన్నా, చెప్పలేవయ్యా నువ్వు చెప్పలేవు కూర్చో అన్నా ప్లీజ్ అన్న ఒక అవకాశం, సరే చెప్పు, వెళ్ళి నుంచున్నాడు వాడు, రెడీ అన్నాడు, చప్పకి వెళ్ళిపోయాడు వాడు, అన్నా వెళ్ళిపోయాడన్నా, పట్టుకోవాలయ్యా పట్టుకోవాలా, పట్టుకోకపోతే నీకు ఎప్పటికీ అందదు, ఏమి లేదమ్మా, బొమ్మతో పాటు చెయ్యి కదిలితే చేతితో పాటు, కాలు కదిలితే కాలుతో పాటు, గొంతుకు తగిలితే గొంతుకుతో పాటు, ఎవ్రీథింగ్ మా కళ్ళు ఇలాగే ఉంటే ఆ షార్ట్ అయ్యేంత వరకు ఇట్లా రెప్ప పడదు, రెప్ప పడిందా దొరకడు వాడు, ఇన్ని ఫైట్స్ చేస్తారా, గాల్లో రౌండ్లు వేస్తారు, కింద పడతారు, ఇన్ని చేస్తారా ఫైటర్స్, నెవ్వరు వాళ్ళు ఎప్పటికీ చెప్పలేరు. వాళ్ళు వచ్చి కూర్చొని మా ఇంకా ఇలా చూస్తూ ఉంటారు, అన్న ఎట్లా చెప్తున్నావే నువ్వు, అరే ఏమే, అరే మేము చెప్పాలంటే ఇంత కష్టమవుతుంది మాకు, ఎంత అయినా ఎగురుతాం, దూకుతాం, జంపులు చేస్తాం, ఏమైనా చేస్తాం, ఇదేంది ఎట్లా చెప్తున్నారు మీరు, ఆగుంతేంది అందులో సగం కూడా రాదు మాకు అని. అంటే అదేంటంటే ఇది ఒక వింగ్, ఇది సపరేట్, డబ్బింగ్ అనేది సపరేట్, కళాకారుడిగా యాక్టింగ్ అనేది సపరేట్, ప్రతిదీ సపరేట్ సపరేటేనమ్మా, దేనికి దేనికి సంబంధం ఉండదు. దాంట్లో ఒక విద్య, అది సరస్వతీదేవి ఒక్కొక్కడికి ఒక విద్యని అలా ప్రసాదిస్తుంది. దాంట్లో యాక్టింగ్ అనేది ఒక విద్య, డబ్బింగ్ అనేది ఒక విద్య, అలాగే రీరికార్డింగ్, కెమెరా, అన్నీ ఎవ్రీథింగ్. ఇప్పుడు నాకు కెమెరా చేయమంటే నాకు రాదు, ఎలా వస్తుంది, రాదు కదా. అట్లాగే ఎడిటింగ్ చేయమంటే రాదు, వాళ్ళు రెగ్యులర్గా చేసేవాళ్ళు టక్ టక్ చేసుకుంటే వెళ్ళిపోతారు. అలా ఫైట్ చెప్ప అది వీళ్ళు ఫైట్ చెప్ప టప 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 చెప్పేస్తారు, వేరేవాళ్ళు చెప్పలేడు, యాక్టింగ్ చేయమంటే టక్ టక్ చేస్తాను, వేరేవాళ్ళు చేయలేరు. ఇలానే ఫైట్స్ అన్నది చాలా ఎక్కువగా మీరు చెప్పే పార్ట్ డబ్బింగ్ లో, ఇదే కాకుండా ఇంకా క్యారెక్టర్స్ కూడా, క్యారెక్టర్స్ చెప్తాను, బిట్స్ చెప్తాను, క్రౌడ్ చెప్తాను. అమ్మ నాకు పని దైవం. చాలా మంది ఏంటంటే
క్రౌడ్ అనేది ఫస్ట్ ఏమంటారు దీన్ని పునాది, క్రౌడ్ అనేది పునాది. దానిపైన బిట్స్, చిన్న గోడ, దానిపైన వేసేది క్యారెక్టర్స్, దానిపైన హీరో హీరోయిన్. క్రౌడ్ అనేది ఈ ఫైట్స్ అనేవి, ఇవి ఫైట్స్ అనేది సపరేట్ ఫైట్స్, ఎవ్వరు చెప్పలేరు. ఎవరైతే దీన్ని చెప్పగలిగే వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రమే చెప్పగలరు. అలాగే ఈ క్రౌడ్ ఉంటుంది అండ్ బ్యాక్గ్రౌండ్ వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు అవి చెప్తూ ఉంటారు చూసారా, అది వేరే సపరేట్ థింగ్. అది చాలా కష్టం క్రియేట్ చేసుకొని చెప్పాలి ఎప్పటికప్పుడు. రైల్వే స్టేషన్ వెళ్తా ఉన్నాను, ఏ తీసుకో, ఏం చూస్తావు అక్కడ, ఇక పిల్లలు చూడండి పోతున్నారు, చూడు తీసుకో ఆ బ్యాగ్ తీసుకో, ఏంటి ఈ రెండు బ్యాగులు తీసుకో, అందులో మాడక పాత్ర పెట్టాను తీసుకున్నావా, ఆ తీసుకుని బయట కాదు మంది అంట, S4 అంట, S4లో 1920 మన అయ్యి పిల్లల్ని హాఫ్ టికెట్ ఒకటి తీసుకున్నాను, ఫుల్ టికెట్ ఒకటి తీసుకున్నాను, పక్కన పక్కన కూర్చోబెట్టుకో. టీసీ వచ్చి అడుగుతాడు, ఏమో వీడికి 16 ఏళ్ళని చెప్పాక, 14 ఏళ్ళని చెప్పాక, ఇవన్నీ అలా క్రియేట్ చేసుకుని చెప్తూ ఉండాలి అంతే. అప్పటికప్పుడు చెప్పాలి. ఒక టీ స్టాల్ ఉంది, టీ స్టాల్ దగ్గరికి వెళ్తా, అనా ఒక ఛాయ్ అయినా, తర్వాత అనా కొంచెం చక్కెర తక్కువే అయిపోయిన తర్వాత తీసుకున్నా, అన్న సిగరెట్ ఒకటి తీసుకున్న తర్వాత, అన్న ఎంత అయిందన్న డబ్బులు, ఎంత అయిందన్న, ఇదిగో తీసుకో చిల్లర, చిల్లర లేదా సార్ రేపు చూసుకుందాం, కానీ ఇదొకటి. అట్లాగే ఏదన్నా ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుంది, ఎంత ఏ పరిపండి, ఇక్కడ ఎవరు ఉండొద్దు, పరిగెత్తండి, ఏంటో చూస్తావు అక్కడ, రారా తొందరగా అమ్మా, అది ఏంటమ్మా నువ్వు, అక్కడ మంటలు వస్తున్నాయి, పిల్లలు జాగ్రత్త. ఇదంతా ఒక స్టైల్. ఏంటంటే ఆ సిచ్యుయేషన్ బట్టి అలా వెళ్తూ ఉంటాం. రైల్వే స్టేషన్ వస్తుంది, రైల్వే స్టేషన్ రాగానే ఆ ఛాయ్ ఛాయ్ ఆ ఛాయ్ ఛాయ్ ఛాయమ్మా, ఆ కాఫీ 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 ఆ కాఫీ, ఆ బ్రెడ్ ఆమ్లెట్ బ్రెడ్ ఆమ్లెట్ ఆ బ్రెడ్ ఆమ్లెట్ బ్రెడ్ ఆమ్లెట్ అంటోండి, ఆ పేపరే ఆ పేపర్ పేపర్ పేపరే అంటోండి ఒకడు, ఏ వాటర్ బాటిల్స్ ఏ వాటర్ బాటిల్స్ వాటర్ బాటిల్స్. ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకోవాలి, చేంజ్ చేసుకుంటూ చెప్తూనే వెళ్ళిపోతుండాలి. ఇది ఒక వింగ్. ఇది ఇదంతా కూడా డబ్బింగ్లో క్రౌడ్ వర్క్ అంటారు. క్రౌడ్ వర్క్ అంటే జస్ట్ ఆ రైల్వే స్టేషన్స్ ఇవన్నీ వచ్చినప్పుడు ఈ క్యారెక్టర్స్ అన్నీ తిరుగుతూ ఉంటాయి, వాటి అన్నీ మాట్లాడుతుంటాయి, మాట్లాడాలి, ఆ బొమ్మలన్నీ మాట్లాడేలాగా మనం మాట్లాడుతుండాలి, అది క్రౌడ్. దాని నెక్స్ట్ బిట్స్ పర్టికులర్గా ఉంటాయి, అవి పర్టికులర్గా ఏ ఎట్లా అంటే, నేను ఎస్ఐ గారు రమ్మంటున్నారు, అలాగే అన్నా అన్నా నేను ఇందాక బండిపోయిందని చెప్పాను కదా, ఏమైందన్నా, అక్కడ వాయిస్ మాట్లాడుతూ ఉంటుంది, ఆ క్యారెక్టర్ మాట్లాడుతుంటుంది, అదేనయ్యా ఎస్ఐ గారు రమ్మన్నారు కదా, వచ్చిన తర్వాత ఆయన దగ్గర మాట్లాడు, ఎఫ్ఐఆర్ చేసావన్నా, ఎఫ్ఐఆర్ అట్లా చేయరు, మాట్లాడాలి, రాసుకోవాలి, రైటర్ గారు రాసుకోవాలి, రాసుకున్న తర్వాత అవుతుంది, సరేనా అర్థమైందా రా, ఇది క్యారెక్టర్. తర్వాత ఇది బిట్స్. దీని తర్వాత క్యారెక్టర్స్, ఒక క్యారెక్టరు ఒక సీన్లో కాదు 10 సీన్లో వస్తుంది, అది ఎవ్రీథింగ్ మాట్లాడాలి, ఎవ్రీ క్యారెక్టర్ అక్కడ ఆ సీన్లో ఏం మాట్లాడింది, నెక్స్ట్ సీన్లలో కంటిన్యూటీ ఒకే క్యారెక్టర్ మాట్లాడుతుంది, అది దట్ ఇస్ కాల్డ్ క్యారెక్టర్. దాని తర్వాత హీరో హీరోయిన్స్, మీకు తెలియదు ఏముంది, ఎవరైతే వాళ్ళు రవిశంకర్ గారు కానీ, ఒక విలన్ ఉన్నాడు, విలన్కి వచ్చి ఆర్సిం రాజు ఇలా చెప్తూ ఉన్నారు, హరిత సౌమ్య వీళ్ళంతా, అదేమ్మా ఎవరికి ఎవరు దేంట్లో వాళ్ళు సక్సెస్ అవ్వగలిగారో. ఇది ఎట్లాంటి ఫీల్డ్ అంటే ఒక ఆర్టిస్టు కానిస్టేబుల్ వేషం వేశాడు అనుకోండి, జీవితకాలం కానిస్టేబులే, ఒక డాక్టర్ వేషం వేశాడు అనుకోండి డాక్టరే, అలాగే దానికే పిలుస్తారు, ఒక లాయర్ వేషం వేస్తే లాయరే. ఇది చాలా దౌర్భాగ్యం. ఆ ఆర్టిస్టులో ఉన్న గొప్పతనాన్ని ఏమన్నా వాడు ఇంకా బాగా చేయగలడే, వాడిని ఎంకరేజ్ చేద్దాం అనేది చాలా చాలా తక్కువ మందికి ఉంటుంది. అది చాలా బాధపడతాను నేను చాలాసార్లు. కాదు ఆదిత్య గారు, మీరు ఇన్ని ఇయర్స్ నుంచి డబ్బింగ్లో ఉన్నారు, దాదాపు 95 అనుకుంటా నాకు తెలుసు. నేనమ్మా, నేను అసలు యాక్చువల్గా 30 ఇయర్స్ అమ్మా, ఈ సంవత్సరంతో 30 ఇయర్స్ అవుతాయి, 90లో వచ్చాను నేను. 30 ఏళ్ళు 30 ఇయర్స్ నుంచి మీరు డబ్బింగ్లో ఉన్నారు, ఇన్ని సినిమాలకి మీరు చెప్పారు డబ్బింగ్, కానీ ఎందుకు ఒక కమర్షియల్ వే వైపు వెళ్ళలేదు? అంటే ఇప్పుడు మనకి రవిశంకర్ గారు కావచ్చు, ఆర్సిఎం రాజు గారు కావచ్చు, ఒక కమర్షియల్ వేలో ఉంటుంది యాడ్స్ కానీ, ఇన్ని సెకండ్లకి ఇంత అమౌంట్ అని చెప్పి ఇలా ఈ పాయింట్ ఆఫ్ అలా ఉంటుంది కదా. అసలు నేను మెయిన్ వచ్చింది ఆర్టిస్ట్ అవ్వడం, నాకు దీని మీద ఇది వచ్చి అమ్మ నాన్న, ఇంకా అందుకని నేనేం చెప్పాను, అమ్మ మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది, తండ్రి మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది, అంటే అమ్మ మీదే ఉంటుంది ఇప్పుడు ఎవరికైనా సరే. సో నేను ఎడితిరిగి వెళ్ళినా కూడా నాకు యాక్టింగ్ మీదే ఇంట్రెస్ట్ ఉంటుంది. అక్కడ నేను ఇదంతా ఏంటంటే, నేను బ్రతకడానికి నా ఖర్చులకి నాకు ఇబ్బంది లేకుండా ఫీడింగ్ కోసం డబ్బింగ్లో ఉన్నా. నేను ఏదైనా చెప్పగలను, ఏదైనా చెప్పగలను, హీరోకి చెప్పగలను,
క్యారెక్టర్స్ చెప్పగలను, బిట్స్ చెప్పగలను, క్రౌడ్ చెప్పగలను, ఫైట్స్ చెప్పగలను, ఎనీవేర్ ఎనీథింగ్ ఏదైనా సరే చెప్పగలను. యాజ్ ఎ ఆర్టిస్ట్గా నాకు ఆ గుర్తింపు ఉంది. చాలామంది హీరోకే చెప్తారు, ఫైట్స్ చెప్పమంటే చెప్పరమ్మా, హీరోకి చెప్పే వాళ్ళు ఫైటర్స్ చెప్తారంటారు. వాళ్ళు చెప్పరు, ఎందుకంటే వాళ్ళు గొంతు పోతుందని భయం. మీ అట్లా కాదు, ఏదైనా చెప్తాను. సంపాదించడం వేరే, సంపాదించుకోవడం అనేది సపరేట్, నిలబడటం అనేది సపరేట్. వాళ్ళకి మళ్ళీ ఇంకో సినిమా వచ్చేదాకా వాళ్ళు వెయిట్ చేయాలి. నేను అలా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, వెళ్ళిపోతూనే ఉంటాను. అటు ఇటు సీరియల్స్ అటు ఇటు తిరుగుతూనే ఉంటాను. మిమిక్రీ కూడా చాలా బాగా చేస్తారు మీరు, కొన్ని కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ అవి ఒకసారి. ఇన్స్ట్రుమెంట్స్ కాదు కానీ దేవతా సీరియల్లో షూటింగ్ జరుగుతూ ఉంటుంది కదా, అందరూ ఇలా కూర్చొని ఉంటాను, దాన్ని నిద్రపోతున్నట్టు ఇలా కూర్చొని ఇలా ఉంటారు. వెనక నుంచి అలా వెళ్తా, వెళ్ళి వెళ్ళి అంటారు ఒకసారి, ఏంటి ఆదిత్య గారు మీరు, నాకు అసలే భయం కుక్క అంటే. కాదమ్మా నిద్రపోకూడదు, లొకేషన్లో మన షూటింగ్లో ఉన్నప్పుడు సరదాగా ఉండాలి. ఎందుకలా నిద్రపోతారు, నిద్రపోకూడదు, బ్రెయిన్స్ అన్నీ ఒకసారి అలా అలా యాక్టివేట్ అవ్వాలంటే ఇలా ఉండాలని చెప్తా. లేకపోతే అందరు కూర్చొని చూడ సైలెంట్కి వెళ్ళి నుంచొని అంటూ ఉంటారు, ఎత్తుక్కుంటారు ఫోన్లు గబగబగబా ఎత్తుకుంటారు, ఫోన్లు ఎత్తుకుంటా అంటే ఆదిత్య గారు ప్లీజ్ సార్ దండం పెడతా ఉండి కసే పొడుకుంటాం సార్. చాలా నాకు నాలో చిన్నప్పటి నుంచి కూడా బాగా చిలుపుతాను ఎక్కువ, చిలుపుతాను ఎక్కువ. నేను అందరితో అమ్మా నేను ఒక్కటి మాత్రం ఎప్పుడు నన్ను మిస్ కాంది ఏంటంటే, దగ్గర దగ్గర 500 మంది డబ్బింగ్ ఆర్టిస్టులు ఉన్నారు. ఏది ఓన్లీ మూవీ డబ్బింగ్, సీరియల్ డబ్బింగ్ ఆర్టిస్టులు దగ్గర దగ్గర ఇప్పుడు అంత కొత్త కొత్త వాళ్ళు వచ్చారు, నాకు అక్కడ ఎవరు తెలియదు కానీ పాత వాళ్ళ సంగతి చెప్తాను. సినిమా పరిశ్రమలో 30 ఏళ్ళ నుంచి ఉన్నాను, ఎక్కడ ఎవరితోనూ ఏ రిమార్కుని తీసుకోలేదమ్మా. ఆదిత్య ఇలా మమ్మల్ని ఇలా ఇబ్బంది పెట్టాడు, ఆడపిల్లని అన్నాడు ఇలా అన్నాడు అని ఎవరైనా అంటే, ఈ క్షణాన్ని నిరూపిస్తే ఎవరైనా సరే చెప్తున్నాను అందరి సమక్షంలో, ఎక్కడైనా ఇలా చేశాడు ఇలా ఉన్నాడు అంటే నేను ఇండస్ట్రీ వదిలేసేసి అలా వెళ్ళిపోతాను. నాకు నా కార్డ్స్ ఏంటి, డబ్బింగ్ కార్డు కానీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్డు కానీ ఏదైనా సరే అలా తీసి అక్కడ పెట్టేసేసి, సారీ నేను నిజంగా తప్పు చేశాను వెళ్ళిపోతాను అని చెప్పేసి వెళ్ళిపోతాను. నేను ఎప్పుడు మిస్ అవ్వలేదు, అందుకే నేనంటే అందరూ ప్రేమిస్తారు, నేనంటే చాలా ఇష్టం అంటారు. ఆదిత్య నువ్వు రా నువ్వు లేకపోతే సరదాగా లేదు అంటారు. అది చాలా మా ఎందుకు ఒకరితో తప్పు చీ అనిపించుకొని బతికే బతుకు, ఎందుకంటే బికాస్ ఆఫ్ మై మదర్. మా అమ్మ నన్ను అలా పెంచింది. నేను 30 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా నేను మందు తాగలేదు. మందు అంటే ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు, సిగరెట్స్ కాల్చలేదు, షార్ట్ కోసం 1-2 సార్లు ఏదో అన్నాను కానీ నాకు కడుదిరిగిపోయింది. నాగబాబు గారు ఉన్నారు, సీతామలక్ష్మి చేస్తున్నాను, ఆయచ్చ గారు మీకు షీల్డ్ ఇస్తాం ఇవాళ పార్టీ ఉంటుంది సాయంత్రం పార్టీ రెడీయా అన్నారు. నేను రాను సార్ అన్న, ఏం నాకు అలవాటు లేదు సార్, అయితే అరంగేటర్ నేను చేస్తాను, అరంగేటర్ నేను చేస్తానంటే నేనేమన్నా అందిస్తా సార్ ఆ పార్టీకి రాను సార్, అయ్యో అట్లా అనుకోండి అట్లా రెండు రెండు సార్, మీరు నమ్మండి నమ్మకండి అమ్మా. ఆయన ఎంత మంచి వ్యక్తి అంటే నాగబాబు గారు, ఒక ఆర్టిస్ట్ చిన్న ఆర్టిస్ట్ అని ఎవరైనా సరే ఏదైనా యాక్టింగ్ చేస్తుంటారు ఆయన గమనిస్తారు, బాగా చేస్తే చాలా బాగా చేసేవాళ్ళు. నా దగ్గరికి వచ్చే 13 పేజీల డైలాగు ఆయన ఆటోజాని క్యారెక్టర్ పద్మగారే అంటే హీరోయినే ఈ తప్పు చేసింది అనేది స్పెషల్ సిఐడి ఆఫీసర్ అన్నమాట నా క్యారెక్టర్. అందులో అలా రౌండ్ వేస్తూ మీర్ హుస్సేన్ గారు, మీర్ హుస్సేన్ గారు ఎలా ఉంటారు తెలుసా, చెప్పు డైలాగ్ చెప్పు, చెప్పా అంటే ఎవడు చెప్తాడు చెప్పు, అంత బెదిరిస్తాడు మనుషుని. అలాంటి ఆయన దగ్గర 13 పేజీల డైలాగ్ సింగిల్ టేక్లో చెప్తే ఆయన వచ్చి గబాలను ఇట్లా గట్టిగా కౌగిలించుకున్నా, ఎవరు నాగబాబు గారు కౌగిలించుకొని, ఆయచ్చ గారు మీరంటే నాకు అంతకే అంత ఇష్టం అండి, యూఆర్ వండర్ఫుల్ ఆర్టిస్ట్. నేను ఆయన ఆరుగ్రత్తలు సీరియల్లో ఒక పేదాస్ ఫాదర్గా చేశారు, నాకు తెలియకుండా కళ్ళం నీళ్ళు మీ చేస్తాను చూసి కళ్ళం నీళ్ళు పెట్టుకున్నానండి, అందుకే మిమ్మల్ని పర్టికులర్గా మిమ్మల్ని పిలిపించాను ఇక్కడ. కానీ నేను షాక్, నాకు అసలు ఒక డ్రీమ్, ఒక డ్రీమ్లో ఉన్నా. ఆయన అన్నారు అయిపోయింది థ్యాంక్స్ అన్న అన్నాను, అయిపోయిన తర్వాత ఆయన ఫోన్ చేస్తున్నారు, బయటే నుంచున్నా, బయట నుంచున్నా, అయిపోయిన తర్వాత ఏంటి ఆదిత్య గారు రెండు రెండు లోపల రండి లోపల, అన్నా మీరు ఇందాక ఒక మాట అన్నారు చూసారా, ఏంటి అది చచ్చిపోయే వరకు గుర్తుపెట్టు, ఎందుకంటే నన్ను ఎవరు ఇంత అప్రిషియేట్ చేస్తున్నాడు ఎవరు లేరన్న, అందరు బాగా చేసామంటారు కానీ యువర్ వండర్ఫుల్ చాలా బాగా చేశారు, అందుకే మీరంటే ఇష్టం అన్నారు చూడండి, మీరు చిరంజీవి గారి బ్రదర్, ఇండస్ట్రీని వెళ్తున్నా
ఒక మెగా ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీలోంచి మెగా స్టార్ బ్రదర్ మీరు. మీరు వచ్చి ఒక చిన్న ఆర్టిస్ట్ని మీ దగ్గర తీసుకొని ఇవర్ వండర్ఫుల్ ఆర్టిస్ట్ ఆడిచ్చి మీరు అంటే నాకు అంత ఇష్టం అంటే మీ సంస్కారం, భగవంతుడు ఇచ్చిన సంస్కారం అది, తల్లిదండ్రుల సంస్కారం అది. చాలా థ్యాంక్స్ అన్న అని చెప్పాను. అది మంచి ఎక్స్పీరియన్స్ అమ్మా, నా లైఫ్లో మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ అది. అలానే బాహుబలి మూవీలో అంటే బాహుబలి 1 కావచ్చు, బాహుబలి 2 రెండిట్లో కూడా మీరున్నారు రాజగురు క్యారెక్టర్లో. సో ఒకసారి ఆ విజువల్ పక్కన వేస్తే అప్పుడు కానీ కొంచెం జనాలకి కొంచెం బాగా ఉండవు. ఒక పంతుల్లా ఇంటి గెటప్ మొత్తం ఈ బొట్లు విచిత్రమైన విషయం ఏంటి తెలుసమ్మా, నాకు పంచి కట్టుకోవడం రాదు. ఓ మందల మందలకు జనం ఉండేవారు ఆర్టిస్టులు, 100 మంది 150 మంది ఆర్టిస్టులు ఉండేవాళ్ళు, 2000 మంది సోల్జర్స్ ఆడీళ్ళు ఉంటే ఎవరు కడవాళ్ళు వాళ్ళు. 4 o'clock ఎగ్జాక్ట్లీ నా ఇంటి ముందు కారు ఉండేది, ఎగ్జాక్ట్లీ 4 o'clock. అండ్ నేను ఎన్నింటికి లెగవాలి, 3 లెగవాలి. లేచి కరెక్ట్గా 4 o'clock రెడీగా ఉంటే కారు ఎక్కితే, కరెక్ట్గా 5 o'clock అక్కడ ఫిల్మ్ సిటీలో దిగితే 5 o'clock మేడం అప్పటికే 2000 మంది సోల్జర్స్ని వాళ్ళందరినీ గ్యాదర్ చేసి అక్కడ వాళ్ళందరినీ లైన్లో నుంచోబెట్టి వీళ్ళని సెలెక్ట్ చేయండి, వెళ్ళి ఈ డ్రెస్సులోకి వెళ్ళండి, దాంట్లో ఆ టెంట్లోకి వెళ్ళండి, వీళ్ళ టెంట్లోకి వెళ్ళండి. అంటే వాళ్ళ డెడికేషన్ అంత చూడండి. వాళ్ళు ఆండిగేట్ 3 నుంచి వాళ్ళు నిద్రపోరు. 4 వెళ్ళంగానే ఆదిత్య గారు వచ్చారా, వెళ్ళిపోండి మేకప్కి వెళ్ళిపోండి అని టక 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 వెళ్ళి. మీరు మేకప్కి వెళ్ళిపోతే ఎవరికైనా మనకు ఉండే ఒక చిన్న సైకలాజికల్ ఫీలింగ్ ఏంటంటే ఆకలిస్తుంది, మంచినీళ్ళు లేవు, లేకపోతే ఒక కాఫీ తాగితే బాగుండు. ఈ మనకన్నా ముందు రెడీగా ఉంటాయి అమ్మ అక్కడ 4 o'clock, 5 o'clock అలా రెడీగా ఉంటాయి. వెళ్ళగానే నేను ఫస్ట్ చూసేవాడిని, మేకప్ వాడు అందరు రెడీగా ఉంటాయి. సార్ రాజశేఖర్ రెండు రెండు అంటే నేను చెప్పాను, బేస్ మాత్రం నేను వదిలేసాను, బొట్లు నేనే అలవాటు చేసుకున్నా, బొట్లు నేనే పెట్టుకునేవాడిని, బొట్లు మొత్తం నేనే పెట్టుకునేవాడిని. పంచ కట్టుకోవడం రాదు అన్న, ఆ పంచ ఎలా కట్టుకుంటారు చూపించండి అన్నాడు. ఇలా కట్టుకోవాలి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈవెన్ దేవతా సీరియల్ వరకు నేనే కట్టుకుంటాను, నా డ్రెస్ నేనే కట్టుకుంటాను, నా బొట్లు నేనే పెట్టుకుంటాను. ఈవెన్ అతను వస్తాడు, మేకప్ మ్యాన్ వస్తాడు, ఓన్లీ బేస్ వేస్తాడు, ఐబ్రో పెన్సిల్ ఐబ్రో బ్రష్ ఇస్తాడు, సార్ అయిపోయింది సార్ మీరు పక్కన మీ పని కూర్చోండి అని కుర్చీ ఇస్తాడు, అక్కడ కూర్చొని నా పని నేను చేసుకుంటాను అంటాను. నేను ఎవరిని ఇబ్బంది పెట్టను. మా ఆదిత్య గారు ఉంటే బా సుఖం బా అంటారు వాడు, అది గొప్పేం కాదు. వాళ్ళని వేరే వాళ్ళు దానికి వెళ్ళిపోవచ్చు కదా, టైం సేవ్ అవుతుందనే ఫీలింగ్లో ఉంటారు వాళ్ళు. అసలు క్యారెక్టర్కి ఎలా సెలెక్ట్ అయ్యారండి మీరు? అది చాలాసార్లు చెప్పాను, మా జేఎంఆర్ కాంప్లెక్స్లో ఆడిషన్స్ జరుగుతూ ఉంటే నేను వెళ్ళి ఫోటో తీసుకొచ్చి వాచ్మెన్కి ఇవ్వటం, అతను తీసుకెళ్ళి డైరెక్టర్ గారికి ఇవ్వటం. ఆ మర్నాడు నేను ధర్నా చౌక్లో ఉన్నాను, ఏది వేరే సీరియల్స్ హిందీ టు తెలుగు ఇక్కడ చేయొద్దని చెప్తూ ఉన్నారు అప్పుడు. ఆ టైంలో అక్కడ జరుగుతుంటే నేను ఇవ్వటం, డైరెక్టర్ గారు పిలిపించడం మర్నాడు పొద్దున్న. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి వచ్చినట్టుగా నేను దాని మీద రాసి పంపించాను. యాజ్ ఆర్టిస్ట్గా వెళ్తే అందం, అది చిన్న లాజిక్, అది తెలుసుకున్నాను, పంపించాను, రమ్మన్నారు, వెళ్ళాను. తమిళ్ వచ్చా అని అడిగాను, పక్క ఫ్లూయెంట్ సార్ అని చెప్పాను. తెలుగు వచ్చా, తెలుగు గ్రాంధికం ఉంటాయి పర్లేదు సార్, అన్నీ నేను చేసి అన్ని పౌరాణిక వేషాలే సార్. ఆల్మోస్ట్ ఆల్ నాకు ఇన్స్పిరేషన్ మహానుభావుడు ఎన్టీ రామారావు గారు, ఆయనతో వర్క్ చేశాను. అక్కడ నేను నాగేశ్వర గారితో వర్క్ చేశాను, బ్రహ్మర్షి విశ్వామిత్ర రామారావు గారితో, నాగేశ్వర గారితో తీర్పు చేశాను. తర్వాత ఆల్మోస్ట్ ఆల్ మా పౌరాణికాల్లో నేను చెయ్యని వేషం అంటే లేదు. తెలంగాణలో 70 albums శివుడిగా, ఓన్లీ శివుడిగానే 70 albums చేశాను. తెలంగాణలో శివుడు అంటే నేనే, ఇంకెవరు లేదు, అంత పేరు ఉంది. అలాగే రామాయణం మొత్తం రాముడిగా చేశాను, మాందాత చరిత్రలని, తర్వాత సత్యహరిశ్చంద్ర, ఇవన్నీ అంటే పౌరాణికం సంబంధించి నేను చేసిన వేషాలు టీవీ మీడియాలో ఎవ్వరు చేయలేదు, అంత పేరు తెచ్చుకున్నాను. ఆ శివుడి గెటప్ ఒకటి, ఇట్లా ఉగ్ర రూపంలో ఉన్న గెటప్ ఒకటి ఉంటుంది, ఆ గెటప్ ఫోటో తీసి డైరెక్టర్ గారు పంపిస్తే మర్నాడు కాల్ వచ్చింది. వెళ్ళాను, ఏదైనా డైలాగ్స్ చెప్పమన్నారు, చెప్పాను. చెప్తే వెంటనే ఆడిషన్స్లో ఓకే అయ్యాను. అయిన తర్వాత మర్నాడు ఎవరెవరు తెలుసమ్మా, ప్రభాస్ గారు, రాణా గారు, రమ్యకృష్ణ గారు, కట్టప్ప గారు, తర్వాత మన నాజర్ గారు, మేకా రామకృష్ణ గారు, నేను ఇద్దరం సెలెక్ట్ అయ్యాం. వెళ్ళాం, వెళ్ళిన తర్వాత డైలాగ్ వర్షన్ ఇస్తాను. నేను డబ్బింగ్ ఆర్టిస్ట్ని కదా, డైలాగ్స్ నాకు ఇబ్బంది ఏం కాదు, తీసుకున్నాను, దాన చెప్తున్నాను. చూశారు డైరెక్టర్ గారు చూశారు, ఓకే ఆదిత్య గారు ఓకే అండి, మీరు రేపు సెట్లో కలుద్దండి, మీకు అవసరం లేదు వెళ్ళిపోండి అన్నారు. తమిళ్ అన్నారు, తమిళ్ టపటప చెప్పాను, ఓకే వేడా వేడా పోను పోను అన్నారు. వెళ్ళిపోయాను, అట్లా సెలెక్ట్ అయ్యానమ్మా. అయిన తర్వాత 3 సంవత్సరాల పాటు నేను ఎటు తిరిగి చూసుకోవాలి. 168 days వర్క్ చేశాను, దాంట్లో వర్క్ చేశాను.
ఎవ్రీ టైం నేను ప్యాంట్ షర్ట్ వేసుకొని హ్యాట్ పెట్టుకుని ఉంటాను, మీకు తెలుసు కదా, హ్యాట్ పెట్టుకొని వెళ్ళంగానే అయిపోతుంది ఆ సీన్ అయిపోగానే సార్ ప్యాకప్ అని కానీ నేను వెళ్తుంటా సార్కి. ఎప్పుడు కూడా వాళ్ళు మనకు పాలిటే దేవుళ్ళు, మనకు ఫుడ్ పెట్టేవాళ్ళు. వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు వాళ్ళ కృతజ్ఞత చెప్పుకోవాలి. వెళ్ళేవాడిని గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పేవాడిని, వెళ్ళిపోయేటప్పుడు సార్ వెళ్ళొస్తాను సార్ అని చెప్పి వెళ్ళిపోయేటప్పుడు ఆయన చూసి ఆదిత్య గారు మీరేనా, ఏంటండి ఎంత డిఫరెంట్గా ఉంటారండి సార్, ఆ క్యారెక్టర్కి మీకు సంబంధమే లేదు. రాజమౌళి గారు చాలాసార్లు అన్నారు అన్నమాట, ఆ వళ్ళి అమ్మ కూడా అన్నారు, రమా రాజమౌళి గారు కూడా చాలా డిఫరెంట్గా ఉంటారు సార్ ఆదిత్య గారు, అందులో చూస్తే యంగ్గా అనిపిస్తారు, ఇప్పుడు ఏంటి సార్ ఇంత ముసలితనంగా చేస్తారు. అమ్మ మీరు ఇచ్చిన క్యారెక్టర్ క్యారెక్టర్ ఎవ్రీ క్యారెక్టర్ ఒదిగిపోవాలి, అదే ఆర్టిస్ట్ లక్షణం. ఏమన్నా కొన్ని డైలాగ్స్ అందులో మీకు గుర్తున్నవి బాహుబలి మూవీలోంచి? యుద్ధానికి వెళ్ళాడు అది ఉంది కదా, యుద్ధానికి వెళ్ళేటప్పుడు బలివ్వకపోతే అమ్మ ఆగ్రహిస్తుంది, పెరుముప్పు తప్పదు యువరాజా అనేది ఒక డైలాగ్ ఉంది. అప్పుడు ప్రభాస్ గారు వచ్చి ఒక ఇలా నరకటానికి ఒకడు వస్తాడు, ఎవరు అక్కడ సైనికులు మా ఏమంటారు కటికోడు వస్తాడు, వస్తే తప్పుకో అని చెప్పి ఇలా నరుకుతారు నరకంగానే నరకబోతుంటే అతను తప్పించేసి నా రక్తాన్ని చిందిస్తాను అని చెప్పి ఇలా అంటారు కదా అన్న టైంలో నేను ఈ డైలాగ్ చెప్పాలన్నమాట. యుద్ధానికి వెళ్ళే ముందు బలివ్వకపోతే అమ్మ ఆగ్రహిస్తుంది, పెనుమొప్పు తప్పది యువరాజా అన్నాను. టక్కన దగ్గరికి వస్తున్నాడు ఆయన, మామూ ఈయనేంటి నా దగ్గరికి వస్తున్నాడు అనుకున్నా. ప్రభాస్ గారు డార్లింగ్ ఏమనుకోకే కొంచెం మెల్లగా చెప్పు అని ఆ డైలాగ్ మర్చిపోతున్నాను అన్నారు. నాకు నా లైఫ్ టైం మర్చిపోలేను ఒక చిన్న ఎక్స్పీరియన్స్, అయినా చిన్నదైనా కూడా మంచి ఎక్స్పీరియన్స్ అమ్మా, నిజంగా డార్లింగ్ అమ్మా, ఆయన చాలా మంచి వ్యక్తి, ప్రభాస్ లాంటి ఒక మంచి స్వభావం అన్న మనిషిని ఎవరిని చూడం. అన్నిటికీ నేను ఇంత డబ్బు ఆయనకి లేనిదేంటి, ఎంత ఆస్తిపరడం ఆయన, ఇంత కూడా గర్వం ఉండదు, అందరితో మంచిగా ఉంటాడు, అందరితో సరదాగా ఉంటాడు. ఆయన ఆ క్యారవాన్ నుంచి బయటకు వచ్చారంటే ఆయన కోసమే అక్కడ ఎదురు చూస్తుంటారు అమ్మ అందరు. 2000 మంది సోల్జర్స్ ప్రభాస్ అలా బయటకు అలా అడుగు పెట్టంగానే ఓ నరుస్తారు. ఇది పూర్వం యుద్ధాలు చేసేటప్పుడు మహారాజు వస్తే అలా ఎలా అరిచేవారు నాకు తెలియదు, కానీ ఇలా అరుస్తారేమో అనుకునేవాడిని, అంత అంతే అంత ప్రేమ ఆయనంటే. అలానే రానా గారు అండ్ అనుష్క గారి గురించి కూడా కొన్ని మాటలు. అనుష్క కూడా బంగారపు తల్లి అమ్మ, చాలా మంచి ఆమె. ఏదన్నా పుట్టినరోజులు వచ్చినా ఎంటైర్ యూనిట్కి ఏదన్నా ఒక ఒక ఐస్ క్రీమ్ కానీ లేకపోతే భోజనం కానీ అంటే అది పెడుతుందని కాదు చెప్తుంది, ఆ మనసు ఉండేవాళ్ళు, మనసు ఉండాలిగా ఎవరికన్నా ఇలా పెట్టాలి అనే ఒక మనసు ఉంటుంది చూసారా, అది భగవంతుడు ఇచ్చిన పూర్వజన్మ సుకృతం, అది సంస్కారం. ఇలా ఇలా అనేది ఇలా ఈ చెయ్యి ఎప్పుడు చాలామందికి ఉంటుంది, 190 మందికి ఉంటుంది, ఈ చెయ్యి 10 మందికే ఉంటుంది, 10 మందిలో కూడా ఇద్దరికే ఉంటుంది అది. ఈ చెయ్యి ఉన్న వాళ్ళు ఎప్పుడు ఇలాగే ఉంటారు, ఇలా ఎప్పుడు ఉండరు, ఎప్పటికీ ఇలా ఉండరు వాళ్ళు. వాళ్ళు ప్రభాస్ గారును అనుష్క కూడా అనుకోవచ్చు. ఓకే, అనుష్క వచ్చినప్పుడు ఒక ఏనుగు ఉండేది అందరూ లక్ష్మీ అని, ఎంత ప్రేమ అమ్మా ఏనుగుకి అనుష్క అంటే, జంతువులు కూడా మనుషులను ఎంత ప్రేమిస్తాయి అనేది. ఎల్లగా రాగానే ఏదో మాట్లాడుకుంటారమ్మా వాళ్ళిద్దరూ, ఏదో సౌండ్స్ చేస్తూ ఉంటుంది ఎవరు ఏనుగు, తను ఏదో మాట్లాడుతూ ఉంటాం తనతో, అలా పట్టుకొని తొండాన్ని అలా పట్టుకొని ఒక 10 నిమిషాలు అలా కళ్ళు మూసుకొని అలాగే ఉంటుంది, 10 నిమిషాలు ఇంత కూడా కదలదు, అలా ఉంటుంది. అయిపోయిన తర్వాత కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటారు ఇద్దరు, అరే అరటిపళ్ళు తినండి, ఇంత ట్రేల్లో తీసుకొచ్చి అరటిపళ్ళు పెడితే గబా గబా అందిస్తే అందరూ తలా ఒక 2 అందిస్తే తీసుకొని తినే, ఎక్కడున్నా అనుష్క మీదే ఒక కన్ను. ఒక జంతువు అది ఒక మనిషిని ప్రేమించటం అనేది నేను అక్కడే చూశాను, అంతగా ప్రేమించటం అనేది. ఈ కుక్కలు ఉంటాయి మన కోసం వెనకే తెలియదు, అవి కుక్కలు ఉంటాయి యానిమల్స్, వాటిని అవి మనుషులు ప్రేమించటం, మనం పెంచుకున్న వాటిని. నేను ఈ మధ్యన కొత్తగా విషయం తెలుసుకున్నాను, ఏనుగు కంట మనం చిన్నపిల్లలను చూస్తే అయ్య నాన్న బంగారు కొండ దో 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 అని ఎలా అంటామో మనం వాళ్ళకి దానికి అలా అనిపిస్తాం అంటమ్మా, తెలుసా? వెరీ ఫస్ట్ టైం నేను మనం తెలుసుకున్నాం, మా పాప చెప్తుంది డాడీ ఇలా ఇలా ఫీల్ అవుతాయి అంటే డాడీ మనం చూసేవి, మనకు మనం చూస్తే అది ముద్దుగా అనిపిస్తాం అంట అని చెప్తే నేను ఇంత నవ్వుకున్నాను, ఓ ఇలా కూడా ఉంటుందేమో అని. అదే రానా గారిని చూస్తే భయమే భయంగానే ఉండేదా అండి అక్కడ? భయం ఏమి లేదమ్మా, ఆయన ఎక్కువ ఎవరితో అంటే కలవటం అని కాదు,
ప్రభాస్ గారు ట్రెండ్ వేరే, ఆయన మాట్లాడే విధానం కానీ అవన్నీ వేరే. రాణా గారు అంతా రిజర్వ్గా ఉండేవారు, అంతే అంతకు మించి ఆయన ఆయన చాలా మంచి ఆయన, కానీ రిజర్వ్గా ఉండేవారు. ఎవరితో ఎక్కువ ఆయన ఎంతసేపు రమ్యకృష్ణ గారితో లేకపోతే ప్రభాస్తో బావ అనుకుంటే వాళ్ళిద్దరు, తర్వాత కొంతమంది ఉన్నారు ఆయన ఫ్రెండ్స్ వాళ్ళతో మాట్లాడుతాను. వీళ్ళందరి మధ్యలో బెస్ట్ క్యారెక్టర్ చెప్తాను నాజర్ గారు. ఇంతవరకు ఇన్ని సంవత్సరాల్లో ఆయనకు ఒక అసిస్టెంట్ లేడు. ఒక బ్యాగు తనకు కావాల్సిన దాంట్లో మెటీరియల్ ఏదో ఉంటాయి, నాలుగు బుక్స్ ఉంటాయి, అవి పెట్టుకుంటారు, వస్తారు అక్కడ పెట్టుకుంటారు. కంపెనీ మేకప్ చేస్తాడు, కంపెనీ ప్రొడక్షన్ వచ్చి ఫుడ్ పెడతాడు, కంపెనీ వాళ్ళు వచ్చి ఏదైనా కావాలంటే చేస్తారు. తప్ప ఆయనకంటూ ఒక పర్సన్ నేను అడిగాను, సార్ ఎందుకు సార్ మీరు ఇలా ఒక అసిస్టెంట్ పెట్టుకోకుండా ఉన్నారు అంటే, వెనకిల్లపా రజని సార్ కూడా వెళ్ళాను, రజనీకాంత్ గారు కూడా లేరు, కంపెనీ వాళ్ళే అని, ఎందుకు సార్ అంటే దానివల్ల ఏంటి ఉపయోగం చెప్పండి. ఏంటి, నా చెప్పులు మొయ్యాలి వాడు. అతను మనలాంటి ఒక మనిషి, మన చెప్పులు మొయ్యాలి. మన చెప్పులు అంటే మన కాళ్ళ కింద చెప్పులు, అది ఎన్నో తొక్కుతూ ఉంటాం, ఏదో చేస్తాం. ఆ చెప్పులు అతను మొయ్యటం ఏంటి, తప్పు కదా. మనం అన్నం తినాలి, ఆవిడ అతను తినకోకుండా 3 గంటల బ్రేక్ చెప్తే 3 గంటల వరకు అతను మన కోసం ఎదురు చూస్తూ ఉండాలి, పాపం కదా. ఇవన్నీ మేము ఎప్పుడు చేయలేదు. ఆదర్శం అమ్మ నాకు ఇంతవరకు అసిస్టెంట్ లేరు, 30 ఏళ్ళు నాకు అసిస్టెంట్ లేరు. నేను పెట్టుకోను, ఎవరిని అసిస్టెంట్స్ వచ్చి అడుగుతారు, అన్నా ఎవరిని అసిస్టెంట్ పెట్టుకోను అంటే వద్దురు నాన్న, కాస్త డబ్బులు ఇస్తాను తీసుకొని కష్టపడి డబ్బులు ఇస్తాను, కానీ నేను పెట్టుకోను. రీజన్ ఇదే చెప్తాను, ఇలాగ ఇలాగని చెప్తాను. ఎందుకంటే ఒక బానిస మన కింద ఒక మనిషి, తోటి మనిషి ఎవరికన్నా ఈ ప్రపంచంలో ఎవరు గొప్పవాళ్ళు కాదమ్మా. డబ్బులు హోదా ఇవే మనకి ఆ బుర్రకు ఎక్కుతాయి, అంతేగాని ఎవరికన్నా ఎవ్వరు గొప్ప కాదు. ఎవరు చనిపోయినా తీసుకెళ్ళి అక్కడికే తీసుకెళ్తారు. అదే లాస్ట్ స్టేజ్ ఉంది చూడు, లాస్ట్ కోటీశ్వరుడు లేదు, బిచ్చగాడు లేదు, ఎవడైనా సరే ఒక్కటే. లైఫ్ అనేది ఇలాగే వెళుతున్న వాడికి ఎప్పుడూ ఏ ఇది ఉండదు. ఇలా పరిగెత్తి ఇలా వెళ్ళి ఇలా జంపులు చేసి ఇలా వెళ్ళి ఆఖరికి అక్కడికి వెళ్తారు చూడండి. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుసుకునే లోపల మొత్తం అయిపోతుంది. నిజంగా ఆ థాట్ ప్రాసెస్ గ్రేట్ అసలు నాజర్ గారిది. ఇస్ గ్రేట్ గ్రేట్ మ్యాన్, నా బెస్ట్ ఫ్రెండ్ ఆయన, చాలా బాగా మాట్లాడతారు ఆయన. అలా బాహుబలి నుంచి వచ్చిన అమౌంట్ ఏదన్నా పర్టికులర్లీ ఒకటి కొండం అలాంటిది ఏమన్నా? ఇల్లు తీసుకున్నానమ్మా, ఇల్లు తీసుకున్నాను, తర్వాత పాప కొంచెం బంగారం వచ్చేయించాను. అంటే ఆ డబ్బులేదు కాదు, కొన్ని డబ్బులు నా డబ్బులు అన్నీ వేసుకొని పాపకి, మరి ఆడపిల్ల కదమ్మా, ఆడపిల్లలకి తల్లిదండ్రులు మా బాధ్యతలు కొన్ని ఉంటాయి చేయాలి. ఇప్పుడు ఎంఎస్సీ ఫస్ట్ ఇయర్ చదువుతుంది, ఇంకో కరెక్ట్గా 3 ఇయర్స్ అయిపోతే అంటే సెకండ్ ఇయర్ అండ్ బీఎడ్ అయిపోయింది అనుకోండి, తను జాబ్కి వెళ్ళిపోతే మళ్ళీ మ్యారేజ్ ఉంటుందిగా, అది చేయాలిగా, తల్లిదండ్రులుగా బాధ్యతలు ఉంటాయి కదమ్మా, ఇవన్నీ ఎక్కడ నేను మిస్ అవ్వను. ఇప్పుడు సినిమాలు అన్నవి కొంచెం తక్కువ సంఖ్యలో చేయటానికి సీరియళ్ళకే ఎక్కువ పరిమితం అయిపోవడమే కారణం అండి? సినిమా అనేది 3 మంత్స్ ఉంటుంది, 40 డేస్ to 3 మంత్స్ ఉంటుంది. దాని తర్వాత దాంట్లో ఒక వేషం ఇస్తారమ్మా నాకు, 20 డేస్ వేషం ఇస్తారు, 20 డేస్ వేషం చేస్తాను, దాంట్లో 20 డేస్ సార్ మీకు ఈ 40 రోజులు మీ డేట్స్ అంటారు, ఒక 5-6 రోజులు చేస్తారు, అవి సినిమా అయిపోతుంది. సినిమా అనేది ఒక క్రేజ్, సెల్యులాడ్ మీద చూసుకొని నేను అని చెప్పుకోవడానికి ఒక క్రేజ్. అది ఫైనాన్షియల్గా మళ్ళీ నెక్స్ట్ సినిమా వచ్చేదాకా వెయిట్ చేయాలి, 6 నెలలో 7 నెలలో 8 నెలలో సంవత్సరం వెయిట్ చేయాలి. ఆ వెయిట్ చేసే లోపల నువ్వు వెనకబడిపోతావు ఫైనాన్షియల్గా, ఎవరినన్నా డబ్బులు అడిగే పరిస్థితికి వెళ్తావు. ఇక్కడ ఆ పరిస్థితి ఉండదు సీరియల్స్లో, ఎవ్రీడే వర్క్ ఉంటుంది, ఎవ్రీడే వర్క్ ఉంటుంది. ఇది ఒక కుటీర పరిశ్రమలాగా, ఒక జాబ్ లాగా, ఏ నెల తిరిగేసరికి ఒక నెల 20వ తారీఖు 10వ తారీఖు మన డబ్బులు మనకు వస్తాయి. భార్య బిడ్డలు మనకు క్వశ్చన్ చేయరు, కిరాణా వాడు క్వశ్చన్ చేయడు, రెంట్ వాడు క్వశ్చన్ చేయడు, పిల్లలు క్వశ్చన్ చేయరు, వైఫ్ క్వశ్చన్ చేయదు, ఎవ్వరు కూడా మనని ఇలా ఏలైతే చూపించరు. చూపించకుండా ఉండాలంటే ఏంటి, ఇది ఒక్కటే నాకు సేఫ్ అనిపించింది, అందుకనే ఎక్కువ సీరియల్ సైడ్ ఉంటాను. అట్లా ఏమీ లేదమ్మా, ఈ చిన్న కెమెరా పెద్ద కెమెరా, బాహుబలి కన్నా పెద్ద కెమెరానా, ఏదన్నా ఉంటుందమ్మా. ప్రపంచంలోనే 1st time యూజ్ చేసిన కెమెరాస్ దాంట్లో యాక్ట్ చేశాను నేను, 1st time యూజ్ చేసిన కెమెరా పెద్ద, చాలా చాలా ఎంత దగ్గర దగ్గర 10 కిలోమీటర్ల దూరాన్ని కూడా అలా అలా క్యాచ్ చేయగలిగే కెమెరా అది, దాంట్లో వర్క్ చేశాను.
అంతకన్నా నాకు ఇంకేం కావాలి చెప్పండి అమ్మా. సీరియల్స్ కొన్ని వందలు ఇప్పుడు వచ్చినాయి అంత డిజిటల్ అయిపోయినాయి కెమెరాస్, ఎంత క్లారిటీ అమ్మా. ఇప్పుడు స్టార్మా కానీ మీరు చూడండి, జీతలు కానీ ఆ కెమెరాస్లో మీరు ఎంత క్లియర్. మేకప్లో వేసుకోవద్దు, మేకప్లో వేసుకుంటే బయటపడిపోతారు మీరు. చాలా తక్కువ, చాలా న్యాచురల్గా ఉండాలి, చాలా న్యాచురల్గా ఉండాలి అలా అనమాట అది. సో నేను అలా మిస్ అయిపోయాను అది ఇప్పుడు ఫీల్ అవునమ్మా. నేను అటు ఎండ్ చూశాను, ఇటు ఎండ్ కూడా చూస్తాను. సో ఇంకా ఏదైనా ఒక ఇలాంటి పాత్ర పోషించాలి అటు సీరియళ్ళల్లో కావచ్చు, సినిమాల పరంగా కావచ్చు, అలాంటిది ఏదన్నా మిగిలిపోయింది ఏదన్నా ఉందా అండి? అలా ఈ చాలా ఉంటాయమ్మా, అది చెప్పలేం మనం. చాలా ఉంటాయి. ఇప్పుడు మనం నేను అబ్జర్వ్ చేసే విషయం ఏంటంటే, యాక్టింగ్ అనేది ఎప్పుడూ నేర్పితే రాదు. అక్కినేని నాగేశ్వరరావు గారిని తీర్పు సినిమా జరుగుతున్నప్పుడు అడిగాను, ఏమని అడిగానంటే, సార్ మీరు చాలా పెద్దవారు, చాలా చిన్నవాడిని సార్, ఇప్పుడే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాను నేను, యాక్టింగ్లో ఏదన్నా చిన్న చిన్న టిప్స్ ఏమంటే చెప్పరా అంటే, అలా చూశాను. ఇట్స్ వండర్ఫుల్ ఫిలాసఫర్. ఆయన లాంటి నాలెడ్జ్ పర్సన్ నేను ఇండస్ట్రీలో ఎవరిని అలా చూడలేము, అంత గొప్ప వ్యక్తి ఆయన. అయితే ఆయన అన్నమాట ఏంటి తెలుసమ్మా, యాక్టింగ్ అనేది ఒకరు నేర్పితే రాదు, ఎవరు నేర్పినా రాదు. ఇచ్చిన డైలాగ్ నువ్వు ఏమైతే మనసులో ఫీల్ అవుతావు, ఇన్నర్గా నువ్వు ఏం ఫీల్ అవుతావు, అదే అది బయటికి ఎక్స్ప్రెస్ చేయగలిగితే అదే యాక్టింగ్ అన్నారు. అంతేగాని ఆర్టిఫిషియల్ అమ్మా ఎక్కడికి వెళ్ళావు, మా అన్నం తిందా వస్తావా అంటారు ఎవడన్నా అమ్మని, మా అన్నం తిందామా, ఆకలిస్తుందమ్మా అన్నం పెడతావా అంటాం, కానీ అమ్మ అన్నం పెడతావా ఆకలిస్తుందా అంటాడు ఎవడన్నా అంటారు. అదేమ్మా అది ఏంటంటే, న్యాచురల్గా యాక్ట్ చేసిన వాళ్ళు లాంగ్ టర్మ్ ఉంటారు, వీడు యాక్టింగ్ తెలిసిపోతుంది అది. నాటకాలు, నాటక రంగాన్ని నేను ఎప్పుడు తప్పుగా మాట్లాడలేదు, ఎందుకంటే నాటకరంగం డిఫరెంట్, ఈ కెమెరా డిఫరెంట్. నాటక రంగంలో ఉన్న వాళ్ళకి ఏంటంటే, స్టేజ్లో వాళ్ళకి కొన్ని ఫోర్చర్స్ ఉంటాయి, ఎలా ఉంటారు అంటారు, ఎలా అంటారు, ఇది ఎక్కువ ఉంటాయి వాళ్ళకి. అది అలవాటు అయిపోయి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అదే చేయబోతారు, సార్ ప్లీజ్ సార్ ఏంటి సార్ మీరు అట్లా తిరుగుతారు, అట్లా వద్దు సార్ న్యాచురల్గా చేయండి అని గబాలంటే, సార్ ఆ నాటక రంగంగా సార్ అలవాటు అయిపోయింది సార్. ఇవన్నీ నేను చూశాను. అలానే సీనియర్ ఎన్టీఆర్ గారితో కూడా మీరు పనిచేయడం జరిగింది. నేను దగ్గరగా చూడటం ఏంటమ్మా, ఆయన పక్కన కూర్చొని ఆయనతో పాటు టిఫిన్ చేసి, ఆయన దగ్గర ఉండి భోజనం చేసి, ఆయన ఎక్కడ మన ఆబిడ్స్లో ఉన్నంతకాలం ఆయన దగ్గరికి, ఆయన ఇంటికి చాలాసార్లు వెళ్ళాను. ఆయన నా దేవుడు అమ్మా, సినిమా పరిశ్రమలో ఆయన నా దేవుడు. గుండెల మీద ఇలా చెయ్యేసుకొని చెప్తాను, నా దేవుడు. మా అమ్మ నాన్న ఎంత గౌరవిస్తానో, ఆ భగవంతుడిని ఎంతగా పూజిస్తానో ఆయన ఇక్కడ పెట్టుకుని ఉన్నా. అంత ఇష్టం ఆయన అంటే. అంత ఇష్టం కలగడానికి గల కారణాలు ఏంటంటే, నిజాయితీపరుడు, స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి. ఎక్కడ ఇంకా వేరే విషయాల్లో నేను నాకు సంబంధం లేదని మాట్లాడకూడదు, స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి. ఆ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ఆయన్ని చాలాసార్లు ఇబ్బందులు పెట్టింది. పర్ఫెక్ట్ ఉంటాడు ఆయన, ఏమంటున్నారు, ఆయన వాయిస్ ఇదే ఉంటుంది. ఆ వాయిస్ ఏమంటున్నారు, ఇలా రండి, ఆ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది. ఎవరు నన్ను పక్కన వాళ్ళు చూడాలనుకోండి, మనం ఏం చేస్తారో తిరుగుతాం కదా, ఆయన అరతారు బాడీ మొత్తం తిరుగుతుంది ఇట్లా. రాజస్వం అంటారు, ఎస్ కరెక్ట్, యు ఆర్ 100% కరెక్ట్ అమ్మా. ఆ రాజస్వం అనేది అలా ఉంటాడు ఆయన. మహానుభావుడు, నర్తనశాల ఒక ఆయనకు సంబంధం, ఆయన బాడీ లాంగ్వేజ్ సంబంధం లేనటువంటి ఒక క్యారెక్టర్ అది, బృహనాల వేషం. ఎవరు నేను అది చూశాను అమ్మా, రుద్రపీఠం అనే ఒక సీరియల్లో ఒక 100 సార్లు వేసుకొని చూసి, రుద్రపీఠం అనే సీరియల్లో నంది అవార్డు కొట్టాను నేను. ఆయన ఇన్స్పిరేషనే నాకు. రాముడిగా చేసినా, శివుడిగా చేసినా, ఏది చేసినా, నేను ఏ క్యారెక్టర్ చేసినా నా ఫస్ట్ ఆయనే. రామకృష్ణ స్టూడియోస్లో ఆయన సింహాసనం ఒకటి ఉంటుంది, పెద్ద సింహాసనం, ఆయన ఇలా కూర్చొని ఉంటారు దాని మీద కూర్చొని. నాకు ఆయన లాగే కనపడ్డాడు దాని మీద, వెళ్ళి కూర్చోండి ఆదిత్య గారు అంటే, సార్ మీకు దండం పెడతాను సార్, ఆ సింహాసనంలో కూర్చున్న ఆయన చాలా 100 సార్లు కూర్చున్నారు దాని మీద, సార్ మీకు దండం పెడతాను సార్, మీరు అలా అనుకోండి వెళ్ళి కూర్చోండి అంటే, దండం పెట్టుకొని సింహాసనానికి అనుకొని ఏంటి, ఏమీ అనుకోవద్దండి, మీరు నా దైవంతో సమానం, ఇలాంటి ప్లేస్లో నా వృత్తి ధర్మంగా కూర్చుంటున్నాను, ఏమీ అనుకోవద్దని చెప్పి దండం పెట్టుకొని కూర్చున్నాను తెలుసమ్మా. ఎందుకనంటే ఒక స్థానంలో ఉన్న మనిషిని, ఒక మన గౌరవమైనటువంటి ఒక స్థానంలో ఉంచుకున్న ప్లేస్లో కూర్చోమంటే, ఈవెన్ ఈరోజు కూడా చెప్తాను, మా బావగారు ఉన్నారు
వెంకటేశ్వర గారు అని మా బావగారు ఉన్నారు. ఆ బావగారు కుర్చీలో ఎవరిని కూర్చోనివ్వండి తెలుసా? ఒక కుర్చీకి ఒక ఇది ఉంటుంది, ఒక వాల్యూ ఉంటుంది. ఆ స్థానంలో గబాన్లు వచ్చి ఎవడన్నా వచ్చి కూర్చొని ఇలా ఇలా ఊగుతా అటు కూర్చొని ఆయన కూర్చొని ఇలా కూర్చుంటారని ఏదో రాసుకుంటూ ఉంటారు. ఈయన వెళ్ళి కూర్చొని కాళ్ళ మీద కాలు వేసుకొని ఇలా కూర్చొని ఇదేంటి అది ఇట్లా అంటే ఎంత కోపం వస్తుందండి నాకు. మా బావగారండి నాకు అంత గౌరవం, ఎవడో కౌన్కిస్గా వచ్చి అందులో కూర్చొని కాళ్ళు పైన పెట్టుకొని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఇలా ఇలా చేరు తిరుగుతుంటే చాలా కోపం వస్తుంది. ఎవరికి ఇచ్చే విలువ, ఎవరికి ఇచ్చే తండ్రి స్థానం తండ్రిది, అన్నల స్థానం అన్నలది, తల్లి స్థానం తనది, భార్య స్థానం భార్యదే, పిల్లల స్థానం, ఎవరికి ఇచ్చే విలువ వాళ్ళకి ఇవ్వాలి. సమాజంలో ప్రతి ఒక్కరికి వాల్యూస్ ఉంటాయి, ప్రతి వాల్యూని గమనించాలి. ఇలా ఏదన్నా ఒక సంఘటన ఉందా అండి మీకు ఎన్టీఆర్ గారితో ఏదన్నా చెప్పగలిగే ఒక మంచి సంఘటన మీకు గుర్తున్నంత వరకు? స్టే చేశారమ్మా, ఇట్లాగే పాలిష్ రాయితో వేశారు అన్న రామకృష్ణ స్టూడియోస్లో. శ్రీరాముడు జన్మించినాడు అనే సాంగ్కి డ్యాన్స్ చేస్తాం, ఫోక్ డ్యాన్స్ ఇలా అని చెప్పి ఇలా ఫోక్ డ్యాన్స్ చేస్తా ఉన్నా. నా పక్కన గాయత్రి చావలేని ఒక అమ్మాయి ఉండేది, అమ్మాయి ఇప్పుడు లేదు. అయితే అమ్మాయి నేను చేస్తున్నాం, చేస్తుంటే మా ఇంటి పేరు కొసరాజు, కొసరాజు రాఘవే చౌదరి గారు ఉన్నారు కదా రైటర్, మా తాతగారు. అయితే ఆయన ఏమన్నా కొసరాజు వారు అనేవాడిని అన్న, కొసరాజు వారు రండి మా పక్కన కూర్చోండి, మాతో పాటు పకోడీలు తినండి అంటే భయం వేసేది నాకు. అలాంటిది సరే నేను స్టేజ్ మీద నుంచున్నాను, రోహిణి కర్తలో ఇలాంటి రాళ్ళ మీద ఎలా ఉంటుంది చెప్పండి, మండిపోవడం పీక్స్ బొబ్బలేకపోతాయి. అయితే ఆయన ఇలా దోపుకుంటారు, ఇది పంచ ఎడ్జిని ఈ జేబులో దోపుకొని వెనక డ్యాన్సర్స్ డ్యాన్స్ చేస్తుంటే చేయండి అంటున్నారు. ఆడు తిరుగుతున్నారు, ఇటు తిరుగుతున్నారు, ఒకడు ఎటో తిరుగుతున్నాడు, ఎవడాడు పిచ్చానికి ఏమైనా తీసండి అండి అని అయిపోయింది. ఈ టైంలో ఇలా చేస్తున్నారు అలా చేస్తారు, డ్యాన్స్ మాస్టర్ చెప్తున్నారు, గడగడగడ ఆడిపోతుంది డ్యాన్స్ మాస్టర్ చెప్తూ ఉంటే ఇక్కడ అమ్మాయి వెళ్ళిపోయింది గల్ గల్ అని చెప్పేసి గొడిగేసుకొని వెళ్ళిపోయింది. ఇలా చూశారు ఆయన, గుండె జల్లు మంది నుంచున్నాం, అలాగే నుంచున్నాం, ఈ కాలు తీసి కాలు మీద పెట్టుకున్నాం మెల్లగా. ఈ ఇది రాజస్థాన్ డిజర్ట్లో ఒక బలూలు ఉంటాయి తెలుసా, ఈ కాలు ఇలా లేపి కసి ఇలా పెడతా ఉండదు చూసారా, అట్లా నుంచున్నాను. నుంచుంటే అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చాడు, వచ్చి ఆయన గారు వెళ్ళి కూర్చోండి ఎండకుంది కదా కాళ్ళు కాలట్లేదా అన్నాడు. ఇలా చూశారు, అర్థమైపోయింది నాకు సమస్య లేదు, కాళ్ళు కాదు కదా ఊడి ఇక్కడ దాకా తెగి పడిపోయినా కూడా వెళ్ళకూడదని అలాగే నుంచున్నానమ్మా. నుంచుంటే మళ్ళీ వచ్చాడు అతను, వచ్చి సార్ మీకే సార్ చెప్పేది ఏం అర్థం కదా మీకు, సాయంత్రం దాకా చేయాలి మనం ఈ ఇదే అంటలో ఎలా కూర్చోండి. పర్లేదన్నా వచ్చారు, దగ్గరికి వచ్చారు, శభాష్ ఆదిత్య అన్నారు. ఇది భగవంతుడి సాక్షిగా చెప్తున్న మాట, ఇది మమ్మ సాక్షిగా చెప్తున్న మాట, దీంట్లో అబద్ధం లేదు. రే మేము ఆర్టిస్టులురా, ఎండలో ఎండిపోతాం, చల్లో చివికిపోతాం, వానలో తడిసిపోతాం, కానీ మా నిర్ణయాలు మాత్రం ఎప్పుడు వదిలిపెట్టాం. శభాష్ ఆదిత్య వెరీ గుడ్, ఇలాగ ఉండి ఆర్టిస్టుగా పైకి వస్తామని. ఇంకా నాకు అంతకన్నా ఏ అవార్డు కావాలమ్మా, ఆస్కార్ కావాలా, ఏం కావాలి చెప్పండి. ఒక మహానుభావుడు, నేను ఎంతో ప్రేమించే వ్యక్తి, నన్ను ఆ ఒక మాట అన్న మాట నీ జన్మ జన్మలకే మర్చిపోలేదు. ఇప్పటికీ ఆయన కళ్ళల్లో, మీతో మాట్లాడి నా కళ్ళల్లోనే ఉన్నాడు ఆయన. అదే మీరు చెప్తూ ఉంటే కూడా మొత్తం అర్థం అవుతూ ఉంది ఆ ఎమోషన్ అదంతా. చాలా అమ్మా, దేవుడు అమ్మా ఆయన, సినిమా పరిశ్రమకే దేవుడు ఆయన. ఆయన లేనిదే పౌరాణికాలు లేవు, ఇన్ని క్యారెక్టర్స్ రావు, ఇది సామాజికంగా సామాజికమైన ఈ కార్య వీటిలో కానీ వీటిలో అయినా సరే ఆయన ఎక్కడికి వెళ్ళినా అంతే, ఇలా ఎప్పుడు లేడు ఆయన. అమేజింగ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఆదిత్య గారు, నిజంగా చాలా చాలా విషయాలు మాతో పంచుకున్నారు, అప్పటి విశేషాలు కావచ్చు, జ్ఞాపకాలు అండ్ అలానే ప్రజెంట్ ప్రాజెక్ట్స్ గురించి అన్ని విషయాలు మాతో మాట్లాడినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా థ్యాంక్స్ అమ్మా, నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన ఎంఎస్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళకి అందరికీ కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను.